నేడు పల్లెటూరు వాతావరణం అరుదుగా కనిపిస్తోంది. చేతి వృత్తులు అంతరించిపోతున్నాయి. కానీ విశాఖకు చెందిన ఓ కుటుంబం ప్రకృతి మీద మమకారంతో ఆర్ట్ విలేజ్ పేరుతో ఓ పల్లెటూరి వాతావరణంతో ఓ గ్రామాన్ని తయారు చేసింది. ఆ ఆర్ట్ విలేజ్ విశేషాలేంటో చూద్దాం. సాధారణంగా గ్రామాలు పల్లెటూర్లు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది అక్కడ ఉండే వందలాది కుటుంబాలు, వాళ్ళు పండించే పాడి పంటలు, చేతి వృత్తులకు సంబంధించి చాలా వరకు మనకి కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చాలా వరకు కొనుమరుగైపోయాయి. ఇటువంటి తరుణంలో విశాఖ మహానగరంలో ఓ కుటుంబం వీటన్నిటిని కళ్ళకు కట్టినట్లుగా చూపించేందుకు ఒక గ్రామాన్నే తయారు చేసింది. అయితే ఈ గ్రామంలో ప్రజలు ఉండరు, చాలా వరకు ఈ మొక్కలు అదేవిధంగా ఈ ఏవైతే వాళ్ళు పండించేటువంటి పంటలు ఉన్నాయో వాటి సంబంధించినవి కనిపిస్తాయి మనకి. అలాంటి గ్రామాన్ని తయారు చేసినటువంటి వాళ్ళ కుటుంబం ఎందుకోసం ఇది తయారు చేసిందో వాళ్ళ మాటల్లోనే విందాం. ఒకవైపు మగ్గాల చప్పుళ్ళు, మరోవైపు చెక్క బొమ్మల తయారీ శబ్దాలు, ఇంకోవైపు వ్యవసాయం చేసే రైతులు, వాళ్లకు సాయం చేసే కూలీలు, ఒకటా రెండా కుటీర పరిశ్రమల నుంచి పాడి పంటల వరకు అన్నీ ఉన్న అందమైన గ్రామీణ వాతావరణం. అయితే ఇదేమీ సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ కాదు. అలాగని ఇన్ని ప్రత్యేకతలున్న ఈ గ్రామం ఎక్కడో మారుమూల పల్లెలోనూ లేదు. విశాఖ మహానగరంలో గల పేరే సంకల్ప్ ఆర్ట్ విలేజ్. దీన్ని తీర్చిదిద్దింది ఓ అమ్మ, నాన్న, వాళ్ల అమ్మాయి. పల్లెల వాతావరణం ఇప్పుడు కనుమరుగవుతోంది. పల్లెలున్నా అవి పేరుకు మాత్రమే అన్నట్లుగా ఉంది. చాలా వరకు గ్రామాల బాట విడిచి పట్టణానికి పయనమవుతున్నారు. జీవనాధారమైన చేతి వృత్తులకు ఆదరణ తగ్గడంతో పుట్టి పెరిగిన ఊరును వదిలి పల్లె వాతావరణాన్ని కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో అసలైన గ్రామీణ వాతావరణాన్ని పునర్నిర్మించేందుకు ఓ కుటుంబం ప్రయత్నించింది. విశాఖపట్టణానికి చెందిన చలపతిరావు, పార్వతీ దంపతులు ఔషధ మొక్కలతో పాటు అందమైన పూల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలను సేంద్రీయ పద్ధతిలో పండిస్తూ నర్సరీలు నిర్వహిస్తూ ఉంటారు. వీరి కుమార్తె జమీలియా నర్సరీలకు డిజైనింగ్ హెడ్గా పనిచేస్తూ తల్లిదండ్రులతో కలిసి సంకల్ప్ ఆర్ట్ విలేజ్ను నిర్మించారు. విశాఖ నగరంలోని వేపగుంట, పెందుర్తి ప్రాంతాలకు సమీపంలో ఏర్పాటైన ఈ కళాగ్రామానికి వెళితే మనం నగరంలోనే ఉన్నామా, పక్కా పల్లెటూరికొచ్చామా అనే సందేహం వచ్చి తీరుతుంది. కేవలం పల్లె వాతావరణాన్ని సృష్టించడమే కాక గ్రామీణ వృత్తులు, హస్తకళలు తెలిసిన కొందరు అక్కడ ఉపాధి పొందుతున్నారు. చేనేత, చెక్కబొమ్మల తయారీ, కోళ్ల పెంపకం, రంగుల తయారీ, కుట్టు పనులు చేస్తూ కొందరు కనిపిస్తారు. చేనేత పనులు చేసుకునేవాళ్ళు, వ్యవసాయ పాడి పంటలు చేసుకునేవాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. వీరంతా ఓ కుటుంబ సభ్యులుగా మెలుగుతారు. ఈ గ్రామంలో రెండు విభాగాలుంటాయి. ఒకటి వ్యవసాయ క్షేత్రం, రెండు సంప్రదాయ వృత్తి కళల గ్రామం. వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లగానే అక్కడ పల్లె పదాలను పాటల్లోకి మారుస్తూ పనిలో నిమగ్నమైన కూలీలు కనిపిస్తారు. ఆర్ట్ విలేజ్లో ఆసు, మగ్గం శబ్దాలకు అనుగుణంగా కూనిరాగాలు తీస్తూ పనుల్లో నిమగ్నమైన కళాకారులుంటారు. ఈ గ్రామాన్ని తయారు చేసేందుకు రెండేళ్లు పరిశోధన చేశానని జమీలియా ఆకుల చెప్పారు. డార్జిలింగ్లో బ్యాచిలర్స్ ఇన్ డిజైనింగ్ కోర్స్ చేసి తన తల్లిదండ్రులు అప్పటికే ఎకో ఫ్రెండ్స్ పేరుతో సేంద్రీయ పద్ధతిలో అలంకరణ మొక్కలు, ఔషధ మొక్కల వ్యాపారం చేస్తున్నారు. దీనికి ఇంకా ఏదైనా జత చేస్తే బాగుంటుందని భావించింది. అలా పుట్టిందే ఈ సంకల్ప్ ఆర్ట్ విలేజ్ ఆలోచన అని జమీలియా అంటోంది. మేము ఒక రెండు ఏళ్ళు వీవింగ్ మీద, ఇంకా చేతి వృత్తుల మీద రీసెర్చ్ చేసి ఇలాంటివి క్రాఫ్ట్స్ని, వీటిని రివైవ్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసామండి. మా దగ్గర ఇప్పుడు ఒక 7 వీవర్ ఫ్యామిలీస్ ఇంకా చేతి వృత్తులు చేసేవాళ్ళు ఇక్కడ ఆర్ట్ విలేజ్లో ఉన్నారు. మేము ఇంకా కాటన్ పత్తి నుంచి దారం నుంచి ఫ్యాబ్రిక్ నుంచి రెడీమేడ్ తయారు చేస్తామన్నమాట మా యూనిట్లో. పల్లెల్లో కనుమరుగైపోయిన పోతున్న కళలకు చేయూత ఇద్దామనుకున్నానని, వాటితో పాటు కొందరికి ఉపాధి కల్పించాలని నిర్ణయించుకున్నామని అంటున్నారు ఈ కుటుంబ సభ్యులు. తాము పెట్టిన నర్సరీ పక్కనే కొంత భూమి తీసుకుని అందులో ఒక గ్రామాన్ని డిజైన్ చేశానని తెలిపారు. స్థానికులు, స్కూల్ డ్రాపౌట్స్తో పాటు కొందరు బయటి కళాకారులను తీసుకొచ్చి వారి ద్వారా ఆసక్తి ఉన్నవారికి ఈ కళల్ని నేర్పిస్తున్నామంటున్నారు. తద్వారా మరో తరానికి ఈ వృత్తులు, కళల్ని అందించగలుగుతున్నామని జమీలియా తెలిపింది. మన చుట్టూ అనేక సహజ సిద్ధమైన వనరులున్నాయి. వాటిని వినియోగించడం ద్వారా అందమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తయారు చేయొచ్చు. తూర్పు కనుమల్లో దొరికే అంకుడు కర్ర, కొబ్బరి చిప్పలతో అద్భుతమైన బొమ్మలు మా వద్ద తయారవుతున్నాయి. వాటికి ఢిల్లీ, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు.
ఇక్కడ కోళ్లు, బాతులు, చేపలు, పశువుల పెంపకం కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ పశువులకు అవసరమైన గడ్డిని కూడా సేంద్రీయ పద్ధతిలోనే పెంచుతున్నారు. మా మెయిన్ మోటో ఇది ఒక ఇన్స్టిట్యూషన్ లా చేయాలని. మీకు ఎప్పుడన్నా ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తేనే అది అంటే ప్రజల్లోకి వెళ్ళడం ఎక్కువ శాతం ఉంటుంది. దానివల్ల మేము ఏం చేసామంటే లోకల్ విమెన్ని, డ్రాప్ అవుట్స్ని ఎంప్లాయ్ చేసుకుంటాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, ఒక 1 ఇయర్ అలాగా 6 మంత్స్ 1 ఇయర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ఈ మా దగ్గర ఉన్న 7 లైఫ్ స్కిల్స్లో పేపర్ మేకింగ్ కానీ, హ్యాండ్ వీవింగ్ కానీ, హ్యాండ్ న్యాచురల్ డైయింగ్ కానీ, స్టిచ్చింగ్, ఇవన్నిట్లో వాళ్ళు ఆ స్కిల్స్ నేర్చుకుని ఏదో దే కెన్ కంటిన్యూ విత్ అస్, మాతో వర్క్ చేయొచ్చు, ఆర్ దే కెన్ స్టార్ట్ దర్ ఓన్, అలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేసామన్నమాట. ఈ ఆర్ట్ విలేజ్లో కొయ్యలు, కొబ్బరి చిప్పలతో కళాకారులు అందమైన బొమ్మలు తయారు చేస్తుంటారు. అద్దెకు మొక్కలు, నర్సరీలలో అనేక రకాలైన మొక్కలు కనిపిస్తాయి. అందులో ఏ రకం మొక్కని చూసినా ఇంటికి తీసుకుని వెళ్లాలనిపిస్తుంది. కానీ అన్నింటినీ మనం కొనలేం. కొనగలిగినా వాటిని పెంచుకునే స్థలం ఉండకపోవచ్చు. సంరక్షణ కూడా చాలా పెద్ద పనే. అందుకే అవసరమైనప్పుడు మొక్కలను అద్దెకు తీసుకుని వెళ్లే కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందని నర్సరీల నిర్వహణ చూస్తున్న జమీలియా తల్లి పార్వతి చెప్పారు. అంటే కొబ్బరి చిప్పలతో వేస్టేజ్ ఏమి, ప్లాస్టిక్ లేని, ప్లాస్టిక్ రహితమైన అన్నీ తయారవుతాయి. ఇవి కొబ్బరి చిప్పలతోని, తాటి చెక్కతోని, కొబ్బరి చెట్టు కర్రతోని, ఏదైతే మనం వద్దనుకుని వేస్ట్గా పడేస్తాం ఆ వుడ్లు అన్నిటితోని మేము ఒక క్రియేటివ్గా యూటిలిటీస్ తయారు చేస్తాం. ప్రకృతిని ఇష్టపడాలి మెయిన్లీ. ప్రకృతిలో మనకి ఏం దొరుకుతున్నాయో అవి వాడడానికి ట్రై చేయాలి. ఎక్కడో ప్లాస్టిక్, ఎక్కడ నుంచో దూరపు కొండల నుండి పన్నట్టు అవి కాకుండా ఇక్కడ మన దగ్గర ఏమున్నాయో అవి యూజ్ చేసుకుంటూ ఇక్కడ సేంద్రీయ పద్ధతుల్లో పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులకు మంచి గిరాకీ. సేంద్రీయ ఉత్పత్తులకు ఇప్పుడు మార్కెట్లో గిరాకీ ఉంది. కాకపోతే వాటికి ధర కాస్త ఎక్కువ. దీన్ని సొమ్ము చేసుకోవడానికి డూప్లికేట్లు వస్తున్నాయి. అయితే తాము పండించే పంటలు, తయారయ్యే ఉత్పత్తుల్ని స్వయంగా చూశాకే కొనుగోలు చేయవచ్చంటున్నారు ఆర్ట్ విలేజ్ నిర్వాహకులు. ఒకసారి సేంద్రీయ ఉత్పత్తులకు అలవాటు పడితే ఏది ఆర్గానికో ఏది కాదో ఇట్టే తెలిసిపోతుందంటున్నారు. మార్కెట్లో సేంద్రీయ ఉత్పత్తుల ధర ఎక్కువే, కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్గానిక్ ట్రెండ్ కనిపిస్తోంది. తినే పదార్థాల నుంచి అలంకరణ వస్తువుల వరకు ఆర్గానిక్ పేరుతో అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే మనం కొంటున్నది నిజంగా సేంద్రీయ ఉత్పత్తా కాదా అని తెలుసుకోవడం కష్టం. కొన్ని చోట్ల మోసాలు కూడా జరుగుతున్నాయి. ప్రారంభంలో 6-7 ఎకరాల్లో ఎకో ఫ్రెండ్స్ పేరుతో నర్సరీ ప్రారంభించిన కుటుంబం తర్వాత కాలంలో దానిని సంకల్ప్ ఆర్ట్ విలేజ్గా అభివృద్ధి చేసింది. సహజ ఉత్పత్తుల అంగళ్లను ఏర్పాటు చేసింది. నర్సరీలతో పాటు 200 ఎకరాల్లో భారీ ఎత్తున ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతోంది. తాను అనుసరించిన పద్ధతిలో తొలి దశలో లాభాలు ఉండవంటున్నారు చలపతిరావు. అయితే పెట్టుబడి కూడా ఎక్కువే ఉంటుందని, అందువల్ల పెద్దగా భారం పడదంటున్నారు ఆయన. 2 ఏళ్ల తర్వాత క్రమంగా లాభాలు వస్తాయని చెబుతున్నారు. ఇది చాలా సంవత్సరాల నుంచి మేము ఇలా చేస్తూ వచ్చామండి. ఒక 10-15 ఏళ్ళు మీ జర్నీని 97లో స్టార్ట్ చేసాము. రాజమండ్రిలో స్టార్ట్ చేసాము, ఇక్కడికి వచ్చాం అనుకోండి. అంటే మెయిన్ ఏంటంటే బిజినెస్ ఏదో చేయటం కాకుండా సొసైటీకి ఉపయోగపడాలి, ప్రకృతికి హాని చేయకూడదు అనే వ్యాపారం మా ఉద్దేశం అన్నమాట. మెయిన్ మోటో అది. దాంతో ఇది చేస్తున్నామంట. అలాగే మనం ఏదన్నా అమ్మింది కూడా క్వాలిటీ ఉన్న వస్తువు అంటే ఖచ్చితంగా ఆర్గానిక్ అంటే ఆర్గానిక్కే అమ్మాలి. దానికోసం మీ కూరగాయలు అయితే ఆడడానికి 400 కిలోమీటర్లు మా వెహికల్స్ తిరుగుతాయి అన్నమాట. అంటే అంత ఎఫర్ట్ చేయక్కలే, పక్కన బజార్లు కొని అమ్మేయచ్చు, కానీ దానికి మనం పూర్తిగా అనుకున్నది 100% ఇవ్వాలని చెప్పి మేము అలా చేస్తున్నాం అన్నమాట అండి. ఖచ్చితంగా సేంద్రీయ ఎరువులతో పండించిన వాటినే అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని పొందితే ధర పెద్ద విషయం కాదంటున్నారు సంకల్ప్ నిర్వాహకులు. మనిషికి ఆరోగ్యాన్ని అందించే కాయగూరలను 10 రూపాయలు ఎక్కువైనా కొనుక్కోవడానికి వినియోగదారులు సిద్ధంగా ఉంటారని, సేంద్రీయ వ్యవసాయంలో మెలకువలు ఈ తరం వారు ఖచ్చితంగా తెలుసుకోవాలని అంటున్నారు. ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడిన కొన్ని రోజులకే ఏది ఆర్గానికో ఏది కాదో వినియోగదారులు ఖచ్చితంగా చెప్పగలుగుతారంటున్నారు. రుచి విషయంలో అంత తేడా ఉంటుందంటున్నారు. ఒకవైపు నర్సరీల్లో మొక్కలు, వ్యవసాయ క్షేత్రాల్లో పండే కాయగూరలు, కళాగ్రామంలో వివిధ కళాకృతులు తయారవుతున్నాయి. వీటికి మార్కెటింగ్ కల్పించేందుకు నగరంలో స్టాల్స్తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తున్నారు జమీలియా. తమ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకుంటున్నామని తెలిపారు జమీలియా. వినియోగదారులను ఆకర్షించేందుకు కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, హోటళ్లలోని నిర్వాహకులు వెరైటీ మొక్కలతో అలంకరిస్తున్నారు.
ఇటువంటి మొక్కలను అద్దెకిస్తోంది సంకల్ప్. రోడ్లకు ఇరువైపులా డివైడర్లపై పెంచే 240 రకాల డిజైనింగ్ ప్లాంట్స్తో పాటు 32 రకాల ఔషధ మొక్కలు ఇక్కడి నర్సరీలో పెరుగుతున్నాయి. అంతేకాదు, నర్సరీల పెంపకం సంప్రదాయ కళల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. భవిష్యత్తులో దీనిని ఓ కోర్సుగా ప్రవేశపెట్టి మినీ యూనివర్సిటీగా ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమంటున్నారు సంకల్ప్ నిర్వాహకులు. కనుమరుగవుతున్న పల్లెటూరు వాతావరణాన్ని ఈ కుటుంబం ఇప్పుడు సంరక్షిస్తుంది. ఇందులో భాగంగానే ఈ గ్రామాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భవిష్యత్తులో దీని యొక్క కోర్సు రూపంలో విద్యార్థులకి అదేవిధంగా చాలా వరకు కొన్ని కుటుంబాలకి కల్పించి వాళ్ళ ద్వారా దీనికి మరింత ఆదరణ చేకట్టాలని కూడా ఈ కుటుంబం ఆలోచిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ విశాఖ నుంచి.